నెక్స్ట్ ప్రాబ్లం ఇంటిగ్రల్ 0 to a స్క్వేర్ రూట్ ఆఫ్ a మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ x హోల్ స్క్వేర్ dx. సో ఇది a మైనస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా ఉంది. సో ముందుగా a మైనస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా మనం అప్లై చేసుకోవాలి. ఇంటిగ్రల్ 0 to a, సో a స్క్వేర్ మీన్స్ రూట్ a హోల్ స్క్వేర్, దట్ మీన్స్ a మైనస్ 2ab మైనస్ 2 into √a into √x ప్లస్ b స్క్వేర్ మీన్స్ రూట్ x హోల్ స్క్వేర్. రూట్ ఎక్స్ హోల్ స్క్వేర్ మీన్స్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎక్స్ డిఎక్స్. ఓకే, సో ఇక్కడ 3 ఇంటిగ్రేషన్స్గా మనం స్ప్లిట్ చేసుకుందాం. సో ఏ ఇంటూ ఇంటిగ్రల్ 0 to a dx. ఓకే, సో 2√a అనేది మనకి కాన్స్టెంట్, సో అది బయటకు వచ్చేస్తుంది. ఇంటిగ్రల్ 0 to a, రూట్ ఎక్స్ మీన్స్ ఎక్స్ పవర్ 1/2 dx ప్లస్ ఇంటిగ్రల్ 0 to a ఎక్స్ డిఎక్స్. ఓకే, సో ఇక్కడ 3 టర్మ్స్ ఉన్నాయి, 3 ఇంటిగ్రల్స్గా మనం స్ప్లిట్ చేసుకుందాం. ఏ అనేది కాన్స్టెంట్, అవుట్ సైడ్కి వచ్చేస్తే ఇంటిగ్రల్ 0 to a dx. 2√a అనేది కాన్స్టెంట్, బయటకు వచ్చేస్తే ఇంటిగ్రల్ 0 to a రూట్ ఎక్స్, దట్ మీన్స్ ఎక్స్ పవర్ 1/2 dx ప్లస్ ఇంటిగ్రల్ 0 to a ఎక్స్ డిఎక్స్. ఓకే, సో ఇంటిగ్రల్ డిఎక్స్ మీన్స్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎక్స్ లిమిట్స్ 0 to a మైనస్ 2√a. ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ 1/2 మీన్స్ ఎక్స్ పవర్ 1/2 ప్లస్ 1 బై 1/2 ప్లస్ 1. ద లిమిట్స్ ఆర్ 0 to a ప్లస్ ఇంటిగ్రల్ ఎక్స్ మీన్స్ ఎక్స్ స్క్వేర్ బై 2, సేమ్ ఫార్ములా ఎక్స్ పవర్ 1 ప్లస్ 1 బై 1 ప్లస్ 1 ఎక్స్ స్క్వేర్ బై 2, ద లిమిట్స్ ఆర్ 0 to a. ఓకే, సో ఇప్పుడు లిమిట్స్ సబ్స్టిట్యూట్ చేసుకుందాం. a ఇంటూ అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. సో ఇది అప్పర్ లిమిట్, ఇది లోయర్ లిమిట్. ఫస్ట్ అప్పర్ లిమిట్ అండ్ దెన్ లోయర్ లిమిట్, అప్పర్ మైనస్ లోయర్. సో a మైనస్ 0, a ఇంటూ a మైనస్ 0, సో మైనస్ 2√a ఇంటూ, సో ఇక్కడ 1 ప్లస్ 1/2, 3/2 అనేది బయటకు వచ్చేస్తుంది, ఇట్ బికమ్ 2/3 అండ్ ఇట్ ఈస్ ఎక్స్ పవర్ 1 ప్లస్ 1/2 మీన్స్ 3/2, ఎక్స్ పవర్ 3/2. సో ఫస్ట్ అప్పర్ లిమిట్ అండ్ దెన్ లోయర్ లిమిట్. సో a పవర్ 3/2 మైనస్ 0, a పవర్ 3/2 మైనస్ 0. నెక్స్ట్ హియర్, సో ఫస్ట్ అప్పర్ మైనస్ లోయర్, a స్క్వేర్ బై 2 మైనస్ 0, a స్క్వేర్ బై 2 మైనస్ 0. సో ఏ ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ 2 4/3 ఏ పవర్ 1/2, రూట్ ఏ మీన్స్ ఏ పవర్ 1/2 ఇంటూ ఏ పవర్ 3/2. సో బేసిస్ ఈక్వల్, మల్టిప్లికేషన్ ఈస్ దేర్ అండ్ పవర్స్ ఆర్ యాడెడ్. సో 1/2 ప్లస్ 3/2. ఓకే, రూట్ ఏ మీన్స్ ఇట్ ఈస్ నథింగ్ బట్ పవర్ 1/2. సో 1/2 ప్లస్ 3/2 4/2, ఇట్ బికమ్ ఏ స్క్వేర్. ఓకే, ప్లస్ ఏ స్క్వేర్ బై 2. సో అన్నీ కూడా ఏ స్క్వేర్సే. సో ఎల్సిఎం తీసుకున్నట్లయితే 3 2 6 6 a స్క్వేర్. సో 3 2 2 4 8 a స్క్వేర్, 2 3 3 a స్క్వేర్. సో 6 ప్లస్ 3 8 9 9 మైనస్ 8, ఏ స్క్వేర్ బై 6. ఫైనల్లీ ఇట్ ఈస్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ బై 6. దట్ ఈస్ ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ.